क्लांबरधरम विष्णु शिश्वर नम चतुर्भुजम प्रसन्न वदनम ध्याय सर्व विज्ञों प्रशांतये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు। ఈ వీడియోలో ముఖ్యంగా ఈ యొక్క మీ డేట్ ఆఫ్ బర్త్ లో గనక మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి సంవత్సరములో చివరి అక్షరము గనక 6 తో ఎండ్ అయినట్లయితే గుర్తుపెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ లో మీ సంవత్సరములో మీ సంవత్సరం ఆఖరి చివరి అక్షరం గనక నెంబర్ గనక 6 తో గనక ఎండ్ అయినట్లయితే 2019వ సంవత్సరంలో మీకు ఏ విధంగా ఉంటుంది। మరి ఈ ఉదాహరణకి ఎగ్జాంపుల్ 2016 లో పుట్టారు అనుకోండి, చివరి అక్షరం 6 అవుతుంది। అలా 2006 లో పుట్టారు 6 అవుతుంది, 1996 లో పుట్టారు 86 76 66 56 ఇలా మీరు కొన్ని కొన్ని సంవత్సరాల్లో గనుక మీరు పుట్టినట్లయితే ఈ చివరి అక్షరం నెంబర్ గనుక 6 తో గనుక మీరు ఎండ్ అయినట్లయితే తప్పకుండా మీకు 2019 సంవత్సరంలో కొంత ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి, చాలా చాలా కష్టపడి వర్క్ చేసినా కూడా మీకు ప్రతిఫలం అనేది కూడా దక్కదు। అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా వేలు పెట్టడం దాంట్లో నష్టపోవడం జరుగుతుంది। ఎవరైతే మీరు ఎక్కువగా నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడం, అనుకూలమైన వ్యాపారాలు చేద్దాం అనుకుంటే ఎక్కువగా నష్టాన్ని తీసుకురావడం, పార్ట్నర్షిప్ వ్యాపారాలలో పార్ట్నర్స్ మిమ్మల్ని మభ్యపెట్టి మోసం చేయడం, ఆ తర్వాత మీరు బాగా స్ట్రెస్తో కూడిన జీవితం అనేది కూడా ఉంటుంది, రుణ బాధలు ఎక్కువైపోతాయి, ఆ రుణాన్ని కట్టుకోలేక ఉన్న ఇల్లు స్థలాలు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది। మరి ఈ 2019 సంవత్సరం అనేది కూడా వాళ్ళకి స్వాగతించదు, మరి ఆ స్వాగతించదని చెప్పినప్పుడు కూడా మీరు ఏ పని చేయకుండా మాత్రం ఊరుకోకండి, ఎందుకంటే ఏదైనా పని చేస్తేనే మీకు డెవలప్మెంట్ అనేది ఉంటుంది। మనకు నష్టం వస్తుందని ముందే బేరీజ్ వేసి అంచనా వేసుకొని ఏ వ్యాపారాన్ని అయినా ముందే అనుకుంటే మనం ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఏ స్థానంలో కూడా స్థిరపడలేము, ఏదైనా కూడా లాభమో నష్టమో అని ముందుకు దిగితేనే మనకు ప్రయోజనం ఉంటుంది। అలాగా మీరు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే మీ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని పెంచుకోండి, మీ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని కనుక మీరు పెంచుకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి యోగం కలుగుతుందండి, దానిలో ఎటువంటి సందేహం లేదు। కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి స్థాయిని మీరు పెంచుకోండి, మీకు తప్పకుండా మంచి ప్రయోజనం అనేది కూడా చేకూరుతుంది। కాబట్టి నేను చెప్పినట్టుగా మీకు ఒకటేనండి, ఏదైనా కూడా మానవులే సృష్టిస్తారు, మానవులే కనిపెట్టారు, మానవుడే మనం అన్నిటికీ సాధ్యపడేది కూడా మానవుడు చేసిన వస్తువులే, కాబట్టి మనల్ని తయారు చేసినటువంటి ఆ భగవంతుడికి చాలా పవర్ ఉంటుందండి। కాబట్టి మీ జాతకాన్ని అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీ జాతకాన్ని మీ అస్తరేఖలు కానీ మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని కానీ మనం మార్పు చేసినట్టయితే తప్పకుండా మీకు యోగం కలుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా శుభోగం।